ఏపీలో ఆటో వాళ్లు ఆందోళనకు దిగారు. సంక్రాంతి లేదా ఈ నెలాఖరు నుండి ఏపీలోను ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి రాబోతుందనే ఊహాగానాలతో ఆంధ్ర ఆటో వాళ్లు నిరసన ఉద్యమాన్ని ప్రారంభించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ టీడీపీ ఎన్నికల హామీ ఇవ్వడంతో ఎలక్షన్ల తరువాత తమ ఉపాధి ఏమవుతుందని ఆందోళన చెందుతూ ఉంటే, అంతకుముందే వైసీపీ ప్రభుత్వం సంక్రాంతి లేదా ఈ నెలాఖరు నుండి మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని అమల్లోకి తీసుకురావాలని చూడడం దారుణమన్నారు. ప్రభుత్వం నుండి వస్తున్న ప్రతిపాదన విరమించుకోవాలని, లేకుంటే ఆంధ్ర ఆటో వాళ్ల యూనియన్ ఆధ్వర్యంలో ఐక్య కార్యాచరణ ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ కర్ణాటక మాదిరిగా కూడా మహిళలకు ఉచిత బస్సు విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అవలంబిస్తున్నారని చెప్పేసి మొన్న విజయనగరం లోకేష్ గారి పాదయాత్రలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేను విస్తరిస్తానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత పోలే ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు కాదు కదని చెప్పేసి నేను సుమారు 10 రోజులు వెయిటింగ్ చేస్తా ఉంటే 10 రోజులు పోయిన తర్వాత వచ్చిన న్యూస్ ఏంటంటే అధికార ప్రభుత్వం కూడా మేము రిలీజ్ చేస్తాం సంక్రాంతి నుంచి అని నెలాఖరు నుంచి అని చెప్పేసి వదంతులు మన వాట్సాప్ ద్వారా మెసేజ్ ద్వారా మనం తీసుకుంటా ఉన్నాం. ఆ మాదిరిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రలో ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున మేము రాష్ట్ర రవాణా మంత్రి పిలిపే విశ్వరూప్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. కలిసినప్పుడు అయ్యా ఇప్పటికే తెలంగాణలోని కర్ణాటకలో కూడా అడుక్కున తినే పరిస్థితి ఆటో కార్మికులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో సుమారు 10,000 మంది ఆటో కార్మికులు వీధిని పడే పరిస్థితి ఉంది. కాబట్టి మీకు ముఖ్యమంత్రి గారికి తెలియపరచిందంటే ఆయన మర్యాద పూర్వకంగా ప్రభుత్వం నుంచి అయితే ఏ విధమైన సమాచారం లేదు, కానీ ప్రజల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం మేమేమి